జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన దాన్ని ఆచరణలో పెట్టుకుంటూ వచ్చి సక్సెస్ అయినటువంటి మంత్రి ఆదిమూలపు సురేష్ విమర్శలు తనే ఫేస్ చేశారు సేమ్ టైం ఇవాళ నాడు నేడు అంటే ఆయన వల్లనే కాకపోతే ఆయన ఇప్పుడు తన ఉద్యోగ సందర్భంలో చేసినటువంటిది కాస్త కేసు ఎదుర్కొంటున్నారు అది అత్యంత కీలకమైంది సుప్రీంకోర్టు దాకా వెళ్ళాక ఎదురు దెబ్బ తగిలింది ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆదిమూలపు సురేష్ ఆయన మాజీ ఐఆర్ఎస్ అధికారి ఆయన భార్య కూడా ఐఎస్ ఐఆర్ఎస్ అధికారిని విజయలక్ష్మి వీళ్ళిద్దరి మీద ప్రాథమిక దర్యాప్తు జరిపి తాజా ఎఫ్ఐఆర్ నమోదు చేయమని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐని సుప్రీంకోర్టు ఆదేశించారు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీబీఐ వాళ్ళ మీద ఇదివరకు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే ప్రాథమిక దర్యాప్తు లేకుండానే కేసు నమోదు చేశారని మంత్రి సురేష్ దంపతులు హైకోర్టును ఆశ్రయించారు దీని మీద స్పందించిన సిబిఐ సుప్రీంకోర్టులో కౌంటర్ పిటిషన్ అప్పట్లో తెలంగాణ హైకోర్టు దాన్ని ఎఫ్ఐఆర్ని కొట్టేస్తే సీబీఐ సుప్రీంకోర్టులో కౌంటర్ పిటిషన్ వేసింది పిటిషన్ని విచారించినటువంటి డివై చంద్రచూడ్ జస్టిస్ హిమా కోహ్లీ జస్టిస్ విక్రమ్నాథులతో కూడిన ధర్మాసనం సివిల్ సర్వీస్ అధికారుల మీద కేసు నమోదు చేసే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఎఫ్ఐఆర్ చేశాకనే మళ్ళీ కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది ప్రాథమిక దర్యాప్తు చేశాక సారీ ప్రాథమిక దర్యాప్తు చేశాక కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేయమని ఆదేశించింది విచారణకు రెండు వారాలకి వాయిదా కూడా వేసింది ఐఆర్ఎస్ అధికారిగా పనిచేసినటువంటి ఆదిమూలపు సురేష్ రెండు వేల తొమ్మిదిలో రాజకీయాల్లోకి వచ్చారు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్నటువంటి అంశం మీద ఆరోపణలతో దేశవ్యాప్తంగా ఉన్న ఐఆర్ఎస్ అధికారుల మీద సీబీఐ రెండు వేల పదహారులో దాడులు చేస్తే ఆ క్రమంలో రెండు వేల పదిహేడులో సురేష్ ఆయన భార్య విజయలక్ష్మి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అందులో విజయలక్ష్మిని ఏ వన్గా సురేష్ని ఏ టూగా పేర్కొన్నారు దీని మీద అప్పుడు తెలంగాణ హైకోర్టుని వాళ్ళు ఆశ్రయిస్తే సిబిఐ ఎఫ్ఐఆర్ని హైకోర్టు కొట్టేసింది దీంతో ఆ తీర్పును సవాల్ చేస్తూ ఇప్పుడు సిబిఐ సుప్రీంకోర్టుకి వెళ్తే తాజాగా అక్కడ కూడా సీబీఐకి చొక్కె ఎదురే అయింది ఒక రకంగా చెప్పాలంటే ప్రాథమిక దర్యాప్తు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయమని సిబిఐ తరపున వాదించిన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య దాటి కోర్టుకి తెలిపారు ఈ విషయాలు ఏది వాటిని అఫిడవిట్లో అంటే ఆ కోర్టుకు ఆమె చెప్పినటువంటి పాయింట్లు అఫిడవిట్లో లేవు అఫిడవిట్లో ఎందుకు లేవని చెప్పి కోర్టు అడిగింది ఇక్కడ మళ్ళీ ప్రాథమిక దర్యాప్తు జరిపి అప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయమని ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్కి అంగీకరించలేదు దీన్నే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మరొక కోణంలో ప్రొజెక్ట్ చేస్తోంది తెలుగుదేశం పార్టీ డైరెక్ట్గా అడుగుతున్నది ఏంటంటే ఇక్కడ నిన్న సుప్రీంకోర్టు ఆయన అవినీతి అక్రమాస్తుల మీద స్పందించిన నేపథ్యంలో మంత్రి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని టీడీపీ ఎమ్మెల్యే డోల బాలవీరాంజనేయ స్వామి డిమాండ్ చేశారు సురేష్ అవినీతి గుట్టుమట్లు తేలాలంటే సిబిఐ విచారణ ఒక్కటే మార్గం అన్నారు సురేష్ లాంటి వ్యక్తులు మంత్రిగా ఉంటే భావి భారత్ పౌరులుగా మారాల్సిన విద్యార్థులు తప్పే ప్రమాదం ఉందని హెచ్చరించారు ఇప్పుడు వాళ్ళ దాంట్లో కూడా కేసులో ఉన్నటువంటి నాయకులందరూ సీబీఐ కేసుల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పార్టీ నుండి రాజీనామా చేయిస్తే అప్పుడు చేయొచ్చు ఇక్కడ ఎఫ్ఐఆర్ దశలో ఎవరు రాజీనామాలు చేయరు కేసు ఛార్జ్ షీట్ల టైంలో కూడా చేయరు శిక్ష పడితే ఆటోమేటిక్గా చేయడమా పార్టీ సస్పెండ్ చేయడం అనేటువంటిది ఆటోమేటిక్గా జరుగుతుంది కాబట్టి దానికి దీనికి లింకప్ చేయకూడదు ఇప్పుడైతే ఇమీడియట్గా మాత్రం ఊరట అనడానికి లేదు కేసు మళ్ళీ ఎఫ్ఐఆర్ కట్టడానికి అయితే అవకాశం ఇచ్చింది కోర్టు సీబీఐకి